హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఒక చిన్న బ్యూటీ టిప్ చూద్దాం ఓకే హెయిర్ గ్రోతింగ్ హెయిర్ గ్రోతింగ్ బ్యూటీ టిప్ చూద్దాం ఓకేనా ఐ మీన్ ఇది అందరికీ తెలిసిందే ఉండొచ్చు కాకపోతే తెలియని వాళ్ళకి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం హెయిర్ని ఎలా గ్రోత్ చేసుకోవాలో చూసుకుందాం మెంతులు వన్ స్పూన్ వన్ స్పూన్ ఆఫ్ మెంతులు మందారాకు మనకి చాలా అదువుగా దొరుకుతుంది చాలా సులువుగా ఉంటుంది ఏ మందారాకైనా తీసుకోండి చిన్న మందారం పెద్ద మందారం ఏ మందారం అయినా తీసుకోవచ్చు మందారాకు దీన్ని చాలా ఆయుర్వేదిక్ ఐటమ్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు అంత అంతగా మనకి ఉపయోగపడుతుందనమాట ఈ మందారాకు అనేది ఇప్పుడు మన హెయిర్ గ్రోతింగ్కి కూడా చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ నేనైతే పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను మీరు ఏ ఆయిల్ తీసుకున్నా పర్వాలేదు అండ్ విడిగా ఆయిల్ తీసుకున్నా పర్లేదు పారాషూట్ ఆయిల్ అయినా అంటే ఏ ఆయిల్ తీసుకున్నా పర్లేదండి అని తీసుకుందాం అందులో ఆయిల్లో ఫస్ట్ ఒక బౌల్లో తీసుకొని దాంట్లో వన్ స్పూన్ ఆఫ్ మెంతులు మెంతులు వేసుకున్న తర్వాత మందారాకు ఉంటుంది కదా మనం ఇలా ఆకుని ఇలా ఆకుని నీట్గా ఈ విధంగా పొడి పొడిగా చేసేసుకొని ఈ మెంతుల్లో వేసేసుకోవాలి ఓకే మన మనం ఎంత ఆయిల్ టిప్ చేసుకుంటామో ఈ లీవ్స్ అనేటివి మొత్తం మునిగేటట్టుగా ఉండాలి ఆయిల్ పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ అంతా వేసేసుకొని వన్ డే వన్ డే కంప్లీట్గా నాన్ ఓకే వన్ డే కంప్లీట్గా నానేసిన తర్వాత ఈ ఆయిల్ ఉంటుంది కదా మనకు ఇంకా ఆయిల్ పోసేసుకోవచ్చు బట్ నేను ఇంతే వేసేసుకున్నాను నాకు ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ రెడీగా ఉంది జస్ట్ మీకు చూపించడానికి ఇలా పెట్టేసుకున్నాను ఓకే ఈ ఆయిల్ ఉంటుంది కదా వన్ డే మొత్తం నానేస్తే చాలా బాగుంటుంది ఇది ఆయిల్ని మనం ఈ ఆయిల్ని మనం హెయిర్ బాత్ చేసే ముందు వన్ డే ముందు అప్లై చేసేసుకొని నీట్గా వన్ డే ముందు అప్లై చేసేసుకొని హెయిర్కి మొత్తం అప్లై చేసేసేయండి ఓకే హెయిర్కి మొత్తం అప్లై చేసిన తర్వాత వన్ డే తర్వాత హెయిర్ బాష్ చేసేయండి హెయిర్ అనేది ఊడిపోకుండా గ్రోత్ ఎక్కువ అవుతూ చాలా బాగా పెరుగుతుంది ది జెన్యున్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే బాయ్ యస్